హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెల్కమ్ శారదానంద్ ఛానల్కి. చూస్తున్నారా, కలర్ఫుల్ టేస్టీ టమోటా పచ్చడి చేసేసుకుందామా? దీనికి 1 కేజీ టమోటాలు కావాలి. నేను 1 కేజీ టమోటాలని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తడి లేకుండా చక్కగా తుడుచుకుందాం. ఓకేనా? నేను చాలా తెలుసుకుని వచ్చానండి టమోటా పళ్ళ కోసం, మీకు చెప్పడం కోసం. మరి చెప్పైనా, మనకి యాక్చువల్గా ఎండ వలన కమిలిపోతుంది కదండి చర్మం. ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళొస్తే కొంతమంది ముఖం ఎర్రగా కమిలిపోతుంది కదా, అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చిన తర్వాతనట టమోటాతో చక్కగా దిద్దితే చాలా బాగుంటుందంట. ఆ ఎరుపు అనేది పోయి చక్కగా మృదువుగా వస్తుందంట ఫేస్ అనేది. ఓకేనండి, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు టమోటా పళ్ళని తుడిచేసుకున్నాం కదా చక్కగా, ఇప్పుడు మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ టమోటాని పక్కగా కట్ చేసుకుంటాము, మిడిల్లో కాకుండా. ఎందుకు అంటే చూపిస్తాను మీకు. ఓకే, అలా దాన్ని తీసేసుకోవడం కోసం పైనున్న దాన్ని అలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకుందాం. ఓకే, షుగర్ ఉంటుంది కదండి చాలామందికి, ఇప్పుడు కామన్ అయిపోయింది షుగర్ అనేది. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి టమోటా అనేది చాలా మంచి మందట. ఓకేనా? అయితే షుగర్ ఉన్న వాళ్ళు టమోటాని ఎక్కువ తీసుకోవడం మంచిది. కానీ మూత్రపిండ వ్యాధులతో, అంటే కిడ్నీ ఎఫెక్ట్తో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం టమోటాని అవాయిడ్ చేయాలి. ఓకే, షుగర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు టమోటాని తీసుకోకూడదు. కిడ్నీ సమస్యలు లేకపోతే షుగర్కి ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుందట. ఓకేనండి, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకు అంటే మనం ఇవి దగ్గరకు అయ్యే వరకు కూడా మనం ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు కారం వేసుకుంటాం, సో అడగంటకుండగా ఉంటుంది. అందుకే నాన్ స్టిక్ పాన్ యూస్ చేస్తున్నాను. ఇది లేని వాళ్ళు కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోండి, అప్పుడు చక్కగా మాడకుండా అడగంటకుండా ఉంటుంది. అప్పుడు పచ్చడి టేస్ట్ మారదు, అలాగే మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు, చక్కగా ఉంటుంది. చూసారు కదా, నేను టమోటా ముక్కల్ని ఇలా నాన్ స్టిక్ పాన్లో వేసుకున్నాను. ఇప్పుడు హైలో పెట్టుకుంటాను. ఇప్పుడు మనం గ్యాస్ హైలో పెట్టుకుంటాం కదా, చక్కగా ఆ టమోటా ముక్కలు అనేవి మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతుంది కదండి టమోటాలు. సో చూడండి, ఓకే, అలా మగ్గుతుంది కదా, దాన్ని మనం అలా గరిటెతో మెదుపుకుంటాం. ఓకే, చూసారు కదా. మళ్ళీ టమోటా కోసం ఇంకా చెప్పుకుందాం ఆ కబుర్లో. టమోటా వలనట కంటి సమస్యలు కూడా ఉండవటండి. అంటే ఇప్పుడు మనకి సైట్ ఏమన్నా ఉన్నదనుకోండి, టమోటా తినడం వల్ల అది కూడా రెడ్యూస్ అవుతుందంట. అంటే ఉన్నది పెరగదు, కానీ చక్కగా కంటి చూపు అనేది, కంటి సమస్యలు అనేవి టమోటా అనేది పోగొడుతుందట. అంటే టమోటా వల్ల అన్ని యూజెస్ ఉన్నాయి. ఓకే చూడండి, నేను టమోటా పచ్చడికి కావలసిన కల్లుప్పు అంతా కూడా ఇప్పుడే వేసుకున్నాను. చూసారు కదా, మనం కల్లుప్పు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకుంటే ఆ వాటర్తో చక్కగా కరిగిపోయి మనకి ఉప్పుకున్న వాటర్ కూడా డ్రై అయిపోతుంది కదా. సో చూసారు కదా, అలా కాకుండా సాల్ట్ యాడ్ చేసుకునే వాళ్ళు కొంచెం సేపు పోయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, బయట వర్షం వస్తుంది కదా, నేను అలా చక్కగా వీడియో తీశాను బయటికి. చూడండి, మీకు ఇందులో కనిపించట్లేదు కానీ కొండ మీద అంతా పొగలు పొగలుగా ఉందండి, వర్షం పడుతుంది కదా. ఇదేనండి మా పిచ్చుకల ప్లేస్, చక్కగా వచ్చి తింటాయి మార్నింగ్, మేము లెక్క ముందే వచ్చేస్తాయి అవి. ఓకే, గ్రీనీ గ్రీనీగా బాగుంది కదా. ఓకే చూడండి, మనం పచ్చళ్ళ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీన చింతపండు తీసుకోవాలి. చింతపండు నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు, ఓకేనా, ఇప్పుడు నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో ఉంటే ఏ సైజులో ఉంటుందో అంత నేను చింతపండు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అందులో గింజలు లేకుండా చక్కగా రేకల్లాగా తీసుకున్నాను. చూసారు కదా, నేను 1 కేజీ టమోటా పళ్ళకు ఇంత చింతపండు తీసుకున్నాను. దీనిని గింజలు లేకుండా చక్కగా అలా విడదీసుకుని వేసుకుంటాం. మనం పచ్చడి లాస్ట్ ఫైనల్కి వచ్చినప్పటికీ ఆ చింతపండు తొక్కలు కానీ ఏమీ కనిపించవండి, అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతాయి. చూడండి, అలా గరిటెతో మనం చింతపండుని అలా మెదుపుతాం. చింతపండు కూడా తడి తగలకుండా వేసుకున్నాం మనం.
ఓకే, చూసారు కదా అలా చక్కగా దగ్గరికి అయిపోతుందండి. మనం పచ్చడి లాస్ట్ అయినప్పటికి ఆ డ్రై అయిపోతుంది, చూసారు కదా. ఇలా దగ్గరికి అయిపోతుంది అనిపించుకుని, అంటే ఆ వాటర్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. ఈ కారం అనేది మనకి ఎక్కువే పడుతుందండి టమోటా పచ్చడిలో కారం. అంటే నేను 1 కేజీ టమోటా పళ్ళు తీసుకున్నాను కదా, దానికి టీ గ్లాస్ ఉంటుంది కదా, మనం టీ తాగుతారు కదా ఇంట్లో చిన్న గ్లాసు, ఆ గ్లాసుడు కారం తీసుకున్నాను. అది కూడా నేను ఆడించుకున్న కారం ఇది ఇంట్లో. అంటే కొన్ని మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర వేసి ఆడించుకుంటాం కదా మనం కారం, అది యూజ్ చేశాను. అలా కాకుండా మనం పచ్చికారం కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఆశీర్వాద్ ప్యాకెట్ ఉంటుంది కదా కారం ప్యాకెట్, అది కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఓకే, కారం వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకున్నాం కదా, అలా పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ గ్లాస్తో వేసాను నేను కారం, మీకు చూపించడం కోసం నేను ఈ గ్లాస్ చూపిస్తున్నాను. ఓకేనా, మీరు కారం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి, కారం తక్కువ తినేవాళ్ళు ఆ గ్లాస్తో కాకుండా మీరు గ్లాస్కి కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. దానివల్ల పచ్చడికి ఏమీ ప్రాబ్లం ఉండదండి. పచ్చడికి మెయిన్ కావాల్సింది ఆయిల్, నెక్స్ట్ తడి తగలకూడదు అంతే. చూసారు కదా, ఇప్పుడు మనం మూత తీసుకుని ఈ పచ్చడిని కలుపుకుందాం. కారం స్మెల్ రాకుండా ఉండడం కోసం మనం మూత పెట్టుకుని కొంచెం మంట పెద్దది పెట్టుకున్నాం. చూడండి, కారం వేసిన తర్వాత పచ్చడి ఇంకా కలర్ఫుల్గా చేంజ్ అయింది కదా. ఓకే, చూసారు కదా, చక్కగా అలా కలుపుకుంటాము. ఇప్పుడు మంట మనం సిమ్లో పెట్టుకుంటాం, చిన్న మంట మీదనే చేసుకుంటాం ఇక్కడ నుంచి మనం పచ్చడి. ఓకే, యాక్చువల్గా ఈ టమోటాలు అన్నవి మన ఇండియాకు చెందింది కాదంటండి, ఇది అమెరికాకు చెందిందట. ఓకేనా, ఓకే, చూసారు కదా అలా దగ్గరగా అయిపోవాలి, ఇంకా డ్రై అయిపోద్దండి. ఇప్పుడు నేను కారం తీసుకున్నాను కదా, ఆ కారం తీసుకున్న గ్లాస్తోనే ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం అందులో సగం వరకు ఆయిల్ వేసుకుంటాము. వేసుకుని అది చిన్న మంట మీదనే ఉంచుకుని పచ్చడిని, మంట అనేది పెద్దది పెట్టుకోము, చిన్న మంట మీదనే అలా ఆయిల్ కలుపుకుంటూ యాడ్ చేసుకుంటాం. గ్లాస్లో సగం ఆయిల్ వరకు నేను కలుపుకున్నాను, మిగిలిన సగం ఆయిల్ నేను తాలింపులు వేసుకుంటాను. సాల్ట్ వేసుకునే వాళ్ళు, ఉప్పు వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు కొంచెం మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది, నాకైతే సరిపోయిందండి, మీకు సరిపోయిందా లేదా అనేది చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఉప్పు సరిపోలేని వాళ్ళు సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇంకా కొంచెం అలా తిప్పుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వెంటనే దింపేయకండి, నాకు సరిపోయింది కాబట్టి నేను పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను, మిగిలిన ఆయిల్ ఉంది కదా గ్లాస్లోది, అది ఆయిల్ వేసుకుని ముందు కరివేపాకు వేసుకున్నాను. అది చక్కగా డ్రై అయిపోయేలాగా వేగిపోవాలి. అవి వేగిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు, వేసుకోవాలనుకున్న వాళ్ళు. నేను ఏదో ఒక పప్పు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి 1 6 7 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, ఇవి బాగా వేగిపోవాలండి. ఓకే, ఇవి బాగా వేగిపోయినాయి కదా, సో ఇది మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని పచ్చడి పెట్టుకుందాం. పెట్టుకుని ఇప్పుడు ఈ తాలింపులు దానిలోకి తిరగవేసుకుందాం. ఓకే, ఇప్పుడు బాగా కలుపుకోవాలి, ఆయిల్ అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మాకు ఇంట్లో ఈ పచ్చడి చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి, ఎందుకంటే ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది పచ్చడి. ఓకే, మీకు ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు ఇంకా ఆయిల్ వేసుకోవాలి. మనం చూడండి, మామూలు పచ్చడి నిల్వ ఉండాలంటే ఎలా వేసుకుంటాము అలా వేసుకోవాలి ఆయిల్, సూపర్ ఉంటుందండి. నాకైతే నోరూరిపోతుంది, అందుకే టేస్ట్ చూసేస్తున్నాను. మరి గబగబా అన్నంలో వేసుకుని తినేస్తాను నేను, మీరు ట్రై చేయండి, నా కామెంట్ని షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసుకుంటాము. ఓకే, చూడండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేనైతే నా చిన్న జాడీలోకి తీసేసుకున్నాను అలానా. ఓకే, మంచి కలర్ఫుల్గా, మంచి టేస్టీగా, మంచి హెల్తీగా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.